हेलो अंडी, वेलकम टू रेणुस किचन एंड ब्यूटी टिप्स चैनल। ई रोज नेनु एंतो टेस्टीगा वेरैटीगा उंडे एग् पिकिल नी एला तयार चेसुकोवालो मीकु चेसि चूपिस्तानु। ఈ ఎగ్ పికిల్ అనేది మనం ఒకసారి తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఏ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో క్లియర్గా చేసి చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈ టేస్టీ ఎగ్ పికిల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ ఎగ్ పికిల్ని తయారు చేయడం కోసం ముందుగా మనం రెడీగా పెట్టుకోవాల్సినవి ఎగ్స్ని బాయిల్ చేసుకుని పైనున్న సెల్లంతా కూడా తీసేసి క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. అలాగే మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసుకుని ఇలా పొడి చేసుకోవాలి. ఈ మూడు కూడా మనం రెడీగా పెట్టుకున్నట్లయితే ఎగ్ పికిల్ చేయడం చాలా ఈజీ అండి. మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని అందులో 200 గ్రామ్స్ పల్లి నూనెని వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫోర్క్తో ఈ విధంగా రంధ్రాలు చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేసినట్లయితే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఎగ్స్ అనేవి పేలకుండా ఉంటాయి. అలాగే మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఈ ఎగ్స్ బాగా అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ అనేవి నాకు దోరగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో నేను 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడు పట్టకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న 4 ఎగ్స్కి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను ఇందులో మసాలా పొడిని యాడ్ చేసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ మసాలా పొడి వేసుకున్నాను. ఈ మసాలా పొడిని నేను ధనియాలు జీలకర్ర గరం మసాలాలన్నీ కూడా వేసి అన్నీ కూడా ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో క్లియర్గా చేసి చూపించాను. ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు నేను ఇందులో సరిపడగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. 4 ఎగ్స్కి నేను 2 టీ స్పూన్స్ కారం కూడా వేసుకుంటున్నాను. ఫుల్గా 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. కారం మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ పచ్చడి అయినా సరే మనం పల్లి నూనెతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఆ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇందులో నేను 2 టీ స్పూన్స్ కారం వేశాను కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మనం తర్వాత లాస్ట్లో చెక్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిందండి. ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నట్లయితేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చేసుకున్నట్లయితే మనకు అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఈ ఎగ్స్ను కూడా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో నేను 3 నిమ్మకాయల్ని జ్యూస్ తీసుకుని వేసుకుంటాను. ఇప్పుడు ఇది చల్లారబెట్టుకోవాలి. ఈలోపుగా నేను ఈ సైజులో ఉన్న 3 నిమ్మకాయలను తీసుకుని జ్యూస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది చల్లారిందండి. ఇందులో నేను 2 టీ స్పూన్స్ ఆవాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకున్నాను.
వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు నిమ్మకాయలు అయితే 3, అలాగే పెద్ద సైజు నిమ్మకాయలు అయితే 2 అయితే సరిపోతాయండి. ఇప్పుడు నేను సాల్ట్ కూడా చెక్ చేసుకుంటున్నాను, మరి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం మొత్తం చల్లారిన తర్వాత ఏమి తక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పిక్కిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక రోజంతా ఈ విధంగా వదిలేసి నెక్స్ట్ డే కనుక మనం వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రసం, సాంబార్, పప్పు వీటన్నిటిలో కూడా సైడ్ డిష్గా చాలా సూపర్గా ఉంటుంది. మనం ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.